వేములవాడ పట్టణంలో శ్రీరాముని శోభయాత్ర వైభవంగా కొనసాగింది. కొరట్ల బస్టాండ్ నుండి రాజన్న ఆలయం వరకు శోభయాత్ర నిర్వహించారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా శ్రీరాముని శోభయాత్ర అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా కొనసాగింది. శోభయాత్ర సందర్భంగా పట్టణం పూర్తిగా కాషాయమయమైంది. శోభయాత్రలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి ప్రారంభించారు. శోభయాత్రలో బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాముడు భారతీయ జనతా పార్టీకి సొంతం కాదని, రాముడు ప్రపంచానికి సొంతమని కావాలనే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. హిందూ మతం పరిరక్షణకు హిందువులంతా ఏకం కావాలన్నారు. మనందరం కూడా మన పట్టణంలో మన గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయం లోపల మనందరం కూడా దర్శించుకొని శ్రీరామనామ స్మరణతోని రాముణ్ణి మనందరం కూడా స్మరిస్తూ భజన కీర్తనలు మనందరం కూడా పాల్గొంటూ అయోధ్యలో జరగబోయేటువంటి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని మనందరం కూడా ఏదైనా మాధ్యమంగా మనం అక్కడ ఎల్ఈడి స్క్రీన్ కావచ్చు, టీవీ కావచ్చు, మాధ్యమంగా ఏర్పాటు చేసుకుని దేవాలయం కేంద్రంగా మనందరం కూడా ఆ యొక్క ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని చూద్దాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. 2014 ముందు మెల్ల జై శ్రీరామ్ భయంతరాను. 10 సంవత్సరాల తర్వాత రామనామ జపాన్ని ప్రపంచ దేశం కూడా మార్మోగించే వ్యవస్థ వచ్చిందంటే అవి రామ భక్తిలో ఉన్న గొప్పతనం. అది రామ నినాదం. కష్టం వస్తే అమ్మ అంటాం, తర్వాత హే రామ అంటాం. ఆ రాముడు ఉన్న గొప్పతనం అది. దురదృష్టం, 550 సంవత్సరాల పోరాటం, 4000 మంది ఆత్మ బలిదానం, 4000 మంది అమరులైతే తప్ప అయోధ్య రామాలయ నిర్మాణం జరగలేదు. మళ్ళీ అనేక మంది సహకరించేది. ప్రత్యేకంగా హిందూ ధర్మం కోసం పోరాడిన యోధులందరూ కూడా మనం నిజంగా కూడా రేపు నివాళులు అర్పించాలి. రేపు 22వ తేదీ భారతదేశంలో ఉన్న హిందువులందరికీ, ప్రపంచంలో హిందువులకు కూడా నిజంగా ఒరిజినల్ దీపావళి. మనకది హిందువులు ధర్మాన్ని మన రామాలయం అయోధ్యలో రాముడు పుట్టిన దగ్గర గుడి కట్టడం ఏదైతున్నదో ఒక చారిత్రాత్మక విశేషం.